సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని ఎస్ ఇటిక్యాల గ్రామ శివారులో ఉన్న ఎంఎస్ ఇండస్ట్రియల్ అండ్ స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ముందు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దేశాన్ని రోజు రోజుకు పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వ్యాధిని అరికట్టేందుకు ఇప్పటికే పలు మండలాల్లోని పలు గ్రామాలు పలు పరిశ్రమలు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించారు. కానీ ఇక్కడ నడుస్తున్న ఈ పరిశ్రమను సుమారు 20 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని అందులో పనిచేసే ఆయా గ్రామాల కార్మికులు పరిశ్రమ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. దీంతో ఆ గ్రామ సర్పంచ్ జోక్యం చేసుకుని పరిశ్రమ మూసివేసే ప్రసక్తే లేదని, ఇష్టం వచ్చిన వాళ్లు పని చేయొచ్చు, ఇష్టం లేని వాళ్లు పని చేయకుండా అవసరం లేదని ఆయన కరాఖండిగా చెప్పడంతో కార్మికులు పెద్ద ఎత్తున ఆయనపై తిరగబడ్డారు. దీంతో ఆయన చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో కార్మికులు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ పరిశ్రమకు ఈ గ్రామ సర్పంచ్ కు సత్సంబంధాలు ఉండటంతో ఇక్కడ సర్పంచ్ చెప్పిందే వేదం, ఆయనపై ఎవరైనా గట్టిగా మాట్లాడితే మర్నాటి నుండి అట్టి పరిశ్రమలో వారికి పని ఉండదు, ఎందుకంటే పరిశ్రమ యాజమాన్యంతో ఆయనకు దగ్గర సంబంధం ఉంది. కార్మికుల పట్ల ఏ ఒక్కరోజు పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతేకాకుండా పరిశ్రమలో పనిచేసే కార్మికులతో తమ సొంత ఇంటి నిర్మాణం కోసం కార్మికులను వాడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇటు విషయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే మరునాటి నుండి తమకు పరిశ్రమలో పనిలేదంటూ ఇప్పటి వరకు చాలా మందిని పరిశ్రమ విధుల నుండి తొలగించారు. ఇలాంటి దురహంకార సర్పంచ్ ని తాము ఎక్కడా చూడలేదని పరిశ్రమ కార్మికులు అన్నారు. ఈ రోజు నుండి 20 రోజుల పాటు పరిశ్రమను లాక్డౌన్ విధించాలని వారు కోరారు. అంతేకాకుండా పరిశ్రమ యాజమాన్యం కొమ్ము కాస్తున్న గ్రామ సర్పంచ్ పై సంబంధిత అధికారులు ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని కార్మికులు గ్రామ ప్రజలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నుండి వచ్చిన కార్మికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఖరాలు వస్తే చచ్చిపోతారా? ఊరోళ్ళే కాదు, కంపెనీలో పనిచేసే అంతా నా ఊరోళ్ళే. దానికి పరిష్కారం ఉంది అన్న. ఇన్ని రోజులు ఏం చేసామని చెప్పు ఒకసారి. ఇన్ని రోజులు ఎన్ని రోజులు అన్న కరోనా వచ్చి రోజు ఏడుకొచ్చిన గవర్నమెంట్ అమ్మాయి, గవర్నమెంట్ కంపెనీ కాబట్టి సర్పంచ్ గారిని పెద్ద మనసులో ప్రవర్తించాలని సహకరించాలని చెప్పేసి ఒక 21 రోజులని కాదు, ఇది క్లియర్ అయ్యేంత వరకు దాకా కంపెనీ బంద్ చేయాలని చెప్పిండు. అందరు అభిప్రాయాలు తెలుసుకొని అదే విధంగా కంటిన్యూ చేయండి, మళ్ళీ స్టార్ట్ చేయకండి కంపెనీ. ఇదంతా క్లియర్ అయ్యే వరకు మాట ఇచ్చిండు అందరి మధ్య. గ్రామ పంచాయతీ 20 తరఫున రాసిస్తుండు కంపెనీకి బంద్ చేయాలి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బ్యాగరి నర్సింహులు తన పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాత ముత్తాతల నుండి వారసత్వంగా వస్తున్న లావణ్య పట్ట 13 గుంటల భూమిని రెవెన్యూ అధికారులు రికార్డుల్లో ఎక్కించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా నర్సింహులు భూమిని రైతు వేదిక భవనానికి ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు బలవంతం చేశారని, ఆవేదనకు గురైన నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. మృతుడు తన మరణానికి సర్పంచ్, పట్వారి, ఎంఆర్ఓలే కారణమని తన మరణ వాంగ్మూలాన్ని ఆడియో రికార్డు ఫోటోల ద్వారా పంపించడం జరిగింది. దళిత వర్గానికి చెందిన నర్సింహులు మృతితో వేలూరు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వేలూరు గ్రామంలో పూర్తిగా పోలీసు బలగాలను మోహరించారు. మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు స్థానిక సర్పంచ్ పాపిరెడ్డి ఇంటి వద్ద ధర్నా చేపట్టారు. వేలూరు గ్రామానికి ఎవరూ రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలూరు గ్రామానికి వస్తున్న పలువురు బీజేపీ నేతలను దౌర్జన్యంగా పోలీసులు అరెస్ట్ చేశారు. Yeah.
నా పేరు స్వామి. మా గ్రామం మేలేరు. మా కుల పొలం ఆ నర్సరీ మా నాన్న ఉన్నాయి ఆ చేను పక్కకి వీళ్ళ 13 గుండల జాగకు గురించి ఒక నెల రోజు నుంచి తుపాలు పెడుతుంది సర్పంచ్. సర్పంచ్ ఎంఆర్ఓ మన విఆర్ఓ ఇట్లా తుప్పలు పెడుతుంది ఆయన కాలు మొక్కిడు కూడా సర్పంచ్ వచ్చి కాలు మొక్కితే కూడా నీ కాదు భూమి నాకు సంబంధం లేదని ఇట్లా కొట్టారు. కాలం మిగిలిన కూడా నూకేశాడు ఆల్రెడీ గడం కూడా గడ నుంచి కూడా మాట్లాడితే కూడా ఆయన కాలు కూడా మొక్కితే కూడా ఎవరు పట్టించుకోలేదు. 13 గుండల గురించి ఆయనకు న్యాయం కావాలి న్యాయం కావాలని కొట్లాడితే నిన్న పోలీస్ అన్న కూడా చూసి ఇంకా ఏం చేసుకున్నా చేసుకోకపోరని మాట్లాడి ఇష్టం ఉంటుందిగా బెదిరిస్తున్నా ఎవరమ్మా కానీ మాట్లాడాను. ఆ విషయానికి 13 గుండల అమ్మాయి గురించి పాపరేటివ్ జాగలకేనే పాతాబ్రెడ్డి వచ్చిన సార్ శంకుస్థాపన చేసిన తర్వాత జరిగిన విషయాలు ఏంటంటే 3 సార్లు బండి ఫస్ట్ సార్ వచ్చింది. వచ్చి మేము ఇయ్యమని పెద్ద గొడవ పెట్టాం. అంటే పాతాబ్రెడ్డి అమ్మాడు ఏ బాబు నీకు ఎందుకో నీకు ఏమో న్యాయం చేస్తాం ఈ అన్యాయం ఏం చేయము న్యాయమే చేస్తాం నీకు 100% న్యాయమే చేస్తాము ఇది ఉందో ఇంతే కదా నీకు ఎక్కడ 13 గుంటలు ఉంది కదా దీని అందుకు ఎక్కడ ఇప్పిస్తాం లేకపోతే ఏమన్నా డబ్బులు కావాలంటే 2 లక్షలు ఇప్పిస్తామని అన్నారట సార్. అసలు ఆ మాట అనలేదు అన్నారని పుట్టించారు. మాకు అంటే మేము తీసుకోమా సార్ మాకు అందరికీ రొమ్మ సార్ తీసుకున్నాం. అసలు జరగాలి ఈ ముచ్చట్లే మాట్లాడేస్తున్నారు అని ఇప్పుడు అంతా వచ్చిన తర్వాత పని స్టార్ట్ చేసి కుప్పకాయలు పెట్టిపోయారు. మా వాళ్ళు అంతా ఒకటే ఉన్నాడు. ఆ రోజు మేము మూలం లేము సార్ మా భార్య లేరు మా పిల్లలు లేరు ఒవ్వలం లేము అంతా ఒక పొలం మీద వెళ్ళిపోయింది. మాకు తెలియదు ఇష్టం అంతా వచ్చి చేసిరు పోయి పోయిన తర్వాత ఆ రోజు ఆపిండు. ఆపిన తర్వాత తెల్లారు అంత బండి పంపించారు సార్ బండి పంపిస్తే అంతా జేసీపీ వచ్చి అవన్నీ సాఫ్ చేస్తుంటే చేనియలే చేనియకి మా ఉన్నది సార్ ఇది ఆల్రెడీ మా పేరు మీద ఉంది మా అని మాట్లాడిన తర్వాత చేనియలే చేనియకపోతే ఆపేసిన ఆపేసిన తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో దున్నినాం మా కందులు వేసినాం పండినాక 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు సార్. మళ్ళీ సర్పంచ్ ఫోన్ చేయించిందట ఏం సార్ మిత్రం అయితే కాదా మరి ఏం సంగతి మరి చేస్తారా చేయరా అని అంతా ఆయనకు ఒత్తిడి చేస్తున్నారట. అంతా ఆల్రెడీ పోలీసులు వచ్చినాక కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి చేయించారు సార్. ఆల్రెడీ ఏం చెప్పారు తెలుసా ఈ ఊరోలు కాదు సార్ వీళ్ళు ఈ ఊరోళ్ళు కాదు సిటీకి వెళ్ళి బతుకొచ్చారు వీళ్ళు ఇక్కడ కాదు అని చెప్పి ఒక లెటర్ రాసి మేడంకి ఇచ్చారట. మేడంకి ఇస్తే అలా సంతకం పెట్టారు. తోట ప్రభాకరు శీల కుమారు ఒకటి ఆర్ కుమార్ అట రమేష్ అట సీదు ఆయన బాలరెడ్డి కోరుకు మైపాల్ రెడ్డి వీళ్ళందరూ సంతకం పెట్టి పంపించారు. అసలు మా ఊరు కాదని అని చెప్పారు. మా ఊరు ఎందుకు వాళ్ళని అడగండి మొత్తం ఇవన్నీ చెప్పారు సార్. మస్కూరలు 4 గుళ్ళు అందరూ మా మీద దాడి చేశారు సార్ మా సర్పంచ్ చెప్తేనే చేశారు సార్ స్వామి మస్కూర్ స్వామి మస్కూర్ శ్రీకాంత్ మస్కూరు ఆయన బాలయ్య గడ్డం నిరుడు లక్ష్మణ్ వీళ్ళందరూ రుడ్లు ఉన్నారు సార్. వీళ్ళందరూ వచ్చారు సార్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళు సర్పంచ్ చెప్తేనే వచ్చారు సార్. సార్ నేను దళిత భోజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నాను. అలాగే మాల మహానాడు జిల్లా అధ్యక్షుడిగా చిప్పల యాదగిరి గారు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే సూసైడ్ చేసుకున్నాడో ఒక దళిత కుటుంబానికి సంబంధించి ల్యాండ్ విషయంలో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు అలాగే సంఘానికి సంబంధించిన సభ్యులు అలాగే ఈ గ్రామానికి సంబంధించిన అందరూ కూడా వారి కుటుంబానికి భరోసా కల్పించారనే ఒక ఉద్దేశంతో మరి మేము మంత్రి గారి దృష్టికి అలాగే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి భూమి కోసమే చనిపోవడం జరిగింది కనుక మరి ఆ కుటుంబానికి భూమి ఇవ్వాలి అని చెప్పి అలాగే ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రి గారికి గౌరవ కలెక్టర్ గారికి మేము దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో ఆ కుటుంబానికి 1 ఎకర భూమి అలాగే 2 లాక్స్ ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఒకవేళ పాసిబుల్గా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కూతురు కనుక ఇంటర్మీడియట్ చేసిందని చెప్తున్నారు అట్లాంటి అవకాశం ఏమైనా ఉంటే కనుక పరిశీలన చేస్తామని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక నిరుపేద రైతు చనిపోవడం అనేది చాలా బాధాకరం. కానీ ఆ పూర్చలేనటువంటి బాధ జరిగినప్పటికీ కూడా ఆ కుటుంబానికి ఎంతో కొంత భరోసా కల్పించాలని చెప్పే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్లిన సందర్భంలో వారు వాళ్ళు స్పందించి ఈ 2 కూడా చేస్తామని చెప్పడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని ముదిమాణిక్యం గ్రామంలో కారుణ్య సేవా కేంద్రం ఫర్టిలైజర్ షాప్ ను వ్యవసాయ అధికారి అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సీజన్ లో రైతులకు కావలసిన అన్ని రకాల ఎరువులు పురుగుల మందులను అందుబాటులో ఉంచామని అన్నారు. ఇక్కడి రైతులు ఎరువులు కొనేందుకు గతంలో 15 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. రైతుల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం సేవా కేంద్ర వాణి ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో నాణ్యమైన ఎరువులు విత్తనాలు పురుగుల మందులు రైతులకు కావలసిన అన్ని రకాల వస్తువులను తక్కువ
ధరకు రైతులకు అందించేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున రైతులు ఈ కేంద్రం ద్వారా లభించే వస్తువులను కొనుగోలు చేసి అధిక లాభాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో పుల్కల్ మండల వ్యవసాయ అధికారి చైతన్య, ముదిమాణిక్యం గ్రామ సర్పంచ్ పడమటి అరుణ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, దుకాణం యజమాని అనిల్ కుమార్, పలు గ్రామాల సర్పంచ్లు, మాజీ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మానేపల్లి గ్రామంలో ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, ఎంపీడీఓ జగదీశ్వరాచారి, పాఠశాల చైర్మన్ శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 2020-21 సంవత్సరానికి గాను పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందిస్తూ దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా విద్యార్థులకు విద్యా బోధన చేయడం జరుగుతుందని, అందువల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని విద్యార్థులకు అందజేయాలని, కరోనా సమయంలో విద్యార్థులకు ఎటువంటి వైరస్ రాకుండా ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తూ విద్యా సంవత్సరం వృధా కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేసిందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ రోజు వెందుర్తి మండలం మానేపల్లిలో స్కూల్లో పిల్లలకి అయితే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే కరోనా బారిన ప్రపంచ దేశాలని గలగడేటువంటి కరోనా అది వెళ్ళి ఏదైతే అకాడమిక్ ఇయర్ పిల్లలకు నష్టపోకుండా తెలంగాణ మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి మన దూరదర్శన సప్తగిరి ద్వారా వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి టైం టేబుల్ ప్రకారంగా వీళ్ళు రేపు పొద్దున తర్వాత వచ్చే డేట్లలో క్లాసులు తీసుకోగలుగుతారు. అలాగే ఎవరు భయపడకుండా ఇంటి దగ్గర వాళ్ళ అక్కలు కానీ తల్లిదండ్రులు కానీ ఎంతో కొంత అకాడమిక్ ఇయర్ కాకుండా చెప్తారు కాబట్టి ముందు జాగ్రత్తగా తెలంగాణ గవర్నమెంట్ ఈ కార్యక్రమం చేపట్టింది. అందరం మానేపల్లి గ్రామంలో వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో మన పిల్లలకు టెన్త్ వరకు పిల్లలకు మన పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. కేసీఆర్ ఆలోచన మేరకు ప్రతి ఒక్క విద్యార్థికి మనకు ఈ కరోనా దృష్ట్యా ఈ పాఠశాలలు ఎడ్యుకేషన్లో చాలా ఇబ్బందులు జరిగినాయి. ఈ స్కూల్లో అయితే కరోనా బారిన పడి ఇబ్బందులంతా ఇబ్బంది పడతానని చెప్పేసి తన మంచి నేతలతో ముందస్తుగానే పాఠ్య పుస్తకాలు అన్ని స్కూళ్ళకు పంపించడం జరుగుతుంది. దీని ద్వారా ఇంటి దగ్గరనే ఉండే ట్యూషన్ కానీ ఇంట్లో పిల్లలు చదువుకోవడం జరుగుతుంది. అలాగే దూరదర్శన్ ద్వారా కూడా ప్రసార కేంద్రాలు స్టార్ట్ చేయడం జరుగుతున్నది. మన ఆన్లైన్ ద్వారా కూడా ఫోన్ల ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మొత్తం పాఠాలు చేసుకొని అలాగే ఒక యాప్ ద్వారా అందరి చూపిస్తే కూడా పిల్లలు చెప్పేటప్పుడు రిపీట్ చేసుకుంటానికి పాఠ్యాంశాలు జిల్లాల మేధోశక్తి పెంచడానికి కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేసీఆర్ గారికి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో మహిళా సంఘాల సభ్యులతో విత్తన బంతుల తయారీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్యంగా ఏపీఎం వెంకట్ గారు, సర్పంచ్ గారు, వార్డు సభ్యులు ఎంతో కృషి చేశారు. విత్తన బంతుల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు వచ్చి ఎస్హెచ్జి సంఘాల వారిని ఎంతో మెచ్చుకోవడం జరిగింది. విత్తన బంతులు చక్కగా తయారు చేసిన ఐశ్వర్య, స్మృతిక, మంజుల, కళావతి, నిఖిత గారులను సన్మానించడం జరిగింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా భూమిపుత్ర అనేటటువంటి ఎన్జిఓ ముందుకు వచ్చింది.
వినూత్నమైనటువంటి ఆలోచనతో యువకులంతా కలిసి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి యువకులు వారు, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలో ఉన్నటువంటి యువకులు, వృక్ష ప్రేమికులు, భూమి పట్ల, పర్యావరణం పట్ల స్పృహ కలిగినటువంటి వాళ్ళు యువకులంతా కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మేము ఇస్మాయిల్ కాన్పేటలో సర్పంచ్ గారు మరియు ఉన్నటువంటి వైస్ చైర్మన్ గారు, తర్వాత జెడ్పీటీసీ వీరందరి సమక్షంలో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ మహిళా సంఘాల ద్వారా, ఎస్ఎస్జి మహిళా సంఘాల ద్వారా సీడ్ బాల్స్ తయారు చేసేటువంటి ప్రక్రియ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా 200,000 సీడ్ బాల్స్ తయారు చేయాలనే సంకల్పం, అది తక్కువ రోజుల్లోనే ఇప్పటికే అలా 125,000 125,000 వరకు సీడ్ బాల్స్ తయారయ్యాయి. ఇవి ఎక్కడైతే మన మనిషి చేరలేడో, ఎక్కడైతే మనం నాటలేమో, ఆ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు కావచ్చు, లేకపోతే దట్టమైనటువంటి అటవీ ప్రాంతం బయటికి ఉంటుంది, కానీ లోపలంతా కూడా చెట్లు లేనటువంటి ప్రాంతంలో డ్రోన్ ద్వారా చల్లించేటటువంటి కార్యక్రమానికి, ఈ యొక్క సీడ్ బాల్స్ని వెదజల్లేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి భూమిపుత్ర ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువకులు మంచి ఆలోచనతో ముందుకు వస్తున్నారు. గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వీరు ఈ కార్యక్రమం ద్వారా వృక్షజాతిని పెంచాలనేటువంటి దాంట్లో భాగంగా చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా మంకీ ఫుడ్ కోర్ట్ లాగా కూడా పనికొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కోతులన్నీ కూడా ఎక్కడ అడవుల్లో లేకుండా బయట ఉన్నటువంటి పరిస్థితి, ఊళ్ళల్లో స్వైర విహారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో కోతులు మళ్ళీ వాపసు పోవాలంటే ఈ వృక్షజాతిని, ముఖ్యంగా అవి తినేటటువంటి పండ్లు ఉన్నటువంటి వృక్షాలను పెంచాలనే ఉద్దేశంతో పాల పండ్లు, మొర్రి పండ్లు, ఈ రకంగా చాలా పండ్ల జాతులు ఉన్నటువంటి వృక్షాలని, ఈ సీడ్స్ని, విత్తనాలన్నింటినీ కూడా మంచి ఒక సైంటిఫిక్ పద్ధతిలో, ఒక నిష్ణాతమైనటువంటి పద్ధతిలో చేయడం జరుగుతుంది. బెల్లము మరియు అదేవిధంగా ఇతరత్ర మంచి మట్టి, సాయిల్, అవన్నీ కూడా కంపోజిషన్లో, ఎరువు, ఈ కంపోజిషన్లో వారు మొత్తం కూడా సీడ్ బాస్ తయారు చేసి డ్రోన్ ద్వారా అతి కొద్ది రోజుల్లో, 2 రోజుల్లోనే చల్లనున్నాము. ఇది సక్సెస్ కాగానే పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి అన్ని మహిళా సంఘాలకు టార్గెట్ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే జిల్లాలో కేవలం 6% మాత్రమే అటవీ భూభాగం ఉంది, 33% ఉండాల్సిన భూభాగం 6% ఉంది. ఆ 6% అటవీ భూభాగంలో కూడా బాగా డెన్స్ ఫారెస్ట్ అనేది లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు, ప్రభుత్వ సూచనల మేరకు మరియు మొత్తం కూడా పల్లె ప్రకృతి వనాలని తయారు చేస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా పల్లె ప్రకృతి వనం, అంతేకాకుండా యాదాద్రి మోడల్లో భాగంగా 1 ఎకరానికి 4,000 మొక్కలు నాటేటువంటి దట్టమైనటువంటి ఒక అరణ్యాల్ని సృష్టించడం, అంటే అడవులు అనేవి సృష్టించబడవు, కానీ ప్రభుత్వ ఆలోచన మేరకు మొత్తం వివిధ రకాల వృక్ష జాతుల్ని, వివిధ రకాల ఎత్తుల్లో ఉన్నటువంటి మొక్కల్ని మేము 1 ఎకరంలో 4,000 నుంచి 5,000 మొక్కల్ని చాలా దట్టంగా నాటడం ద్వారా కృత్రిమంగా అడవులను సృష్టించడం, తద్వారా పట్టణ ప్రాంతాల్లో కూడా అడవిని తలపింపజేసే విధంగా ఈ యొక్క పార్కులు ఉండే విధంగా చేయడం జరుగుతుంది. మొన్ననే కర్దనూరు, అలియాబాద్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క పల్లె ప్రకృతి వనం మరియు యాదాద్రి మోడల్ పార్కులను కూడా డెవలప్ చేస్తున్నాం. ఈ జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు కూడా పల్లె ప్రకృతి వనాలు సిద్ధమైనాయి. ఇప్పటికే 400 గ్రామ పంచాయతీలకి స్థలాలను ఎంపిక చేశాం. ఆల్రెడీ 100 పల్లె ప్రకృతి వనాలు కూడా సిద్ధమైనాయి. మిగతావన్నీ కూడా చేసి మొత్తం వృక్షజాతిని పెంచడం ఒకటే మన యొక్క లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక్కడ చిన్నారులు కూడా చాలా ఉత్సాహంతో, ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి అమ్మాయిలు, పిల్లలు కూడా వచ్చేసి ఆ వృక్షాల పట్ల మక్కువతోటి మొక్కలు పెంచాలి, అదే మన జీవనానికి మనుగడ అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారు. ఇట్టి మహత్కర కార్యక్రమానికి పూనుకున్నటువంటి ఈ భూమిపుత్ర ఆర్గనైజేషన్కి, దాంట్లో ఉన్నటువంటి క్రాంతి గారు, ఇతరత్ర అందరు కూడా, యువకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది మెదక్ జిల్లా జెడ్పీ చైర్మన్ దత్తత గ్రామమైన మనోహరాబాద్ మండలం గౌతోజీగూడెం గ్రామం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. గత 2 రోజుల క్రిందట వైకుంఠధామం ప్రారంభించిన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ గ్రామ పంచాయతీకి తడి పొడి చెత్త సేకరణ కోసం ట్రాక్టర్ మంజూరు చేశారు. గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ గ్రామంలో తడి పొడి చెత్త సేకరణపై మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రేణుకుమార్, గ్రామ వార్డు మెంబర్లు మరియు అంగన్వాడీ టీచర్, గ్రామ కార్యదర్శి పద్మ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం కోడూరు గ్రామానికి చెందిన బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో వీహెచ్పి, బజరంగ్ దళ్ మరియు ఇతర హిందుత్వ సంస్థల కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ బైండ్ ఓవర్ పేరుతో వేధించడాన్ని వెంటనే నిలుపుదల చేయాలని, రాష్ట్రంలో యథేచ్ఛగా గోవుల అక్రమ రవాణా సాగుతున్నా ఎందుకు పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవడం లేదని, పేరుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెబుతున్నా ఏ విధంగా రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులు దాటి అక్రమంగా గోవులు హైదరాబాద్ నగరానికి ప్రవేశిస్తున్నారు
నిర్వహిస్తున్నాయని మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద అదనపు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, బక్రీద్ పేరుతో రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా గోహత్య నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, హిందూ సంస్థల కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీపీ డాక్టర్ జితేందర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విహెచ్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి రావి నూతల శశిధర్, బజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సుభాష్ చందర్, బజరంగ్ దళ్ రాష్ట్ర కో కన్వీనర్ కుమారస్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అడిషనల్ డీజీపీ జితేందర్ గారికి కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తిగా పోలీసు అధికారులు అనేక మంది బజరంగ దళ కార్యకర్తలను బైండ్అవుట్ చేస్తున్నారు, గోరక్షకులను బైండ్అవుట్ చేస్తున్నారు. గోరక్ష చట్టం ఉంది తెలంగాణ లోపల, 1977 చట్టం. ఆ చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి మేము చెప్తుంటే వాళ్ళు అమలు చేయట్లేదు. అంతేకాకుండా ఏమంటే మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు, బైండ్అవుట్ చేస్తున్నారు, ఇళ్లలోకి వెళ్తున్నారు, రాత్రి సతాయిస్తున్నారు. ఈ విషయంపై డీజీపీ గారు కలవడం జరిగింది. నేను సరైన యాక్షన్ తీసుకుని మాకు హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ వ్యాప్తిగా అనేక చెక్ పోస్టులు ఉన్నాయి, వల్ల ప్రభుత్వం అధికారికంగా పెట్టిన చెక్ పోస్టులు ఉన్నాయి. అన్ని చెక్ పోస్టులు ఉండగా గోవులు అక్రమ రవాణా చేస్తూ భాగ్యనగర్లో ఎట్లా వస్తున్నాయి? ఇది అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. చట్టం అమలు చేయట్లేదు అధికారులు. చట్టము మీరు అమలు చేయట్లేదని చెప్పి మేము రోడ్డుపైకి వస్తున్నాం. మీరు చట్టం సక్రమంగా అమలు చేస్తే మేమెందుకు రోడ్డుపైకి వస్తాం? కాబట్టి అధికారుల ఫాల్ట్ ఇక్కడ, తెలంగాణ ప్రభుత్వానికి ఫాల్ట్ ఇక్కడ. కాబట్టి మీ పద్ధతి మీరు మార్చుకోండి, మీరు చట్టం అమలు చేయండి, మేము రోడ్డుపైకి రాము. ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేస్తే పట్టించుకోరు, అందరికీ డైల్ చేసినా పట్టించుకోరు, కార్యకర్తలను వేధిస్తారు. ఇది చూస్తే మేము కూడా ఊరుకోము, ఇది కరెక్ట్ విషయం కాదు. కాబట్టి మీరు చట్టాన్ని అమలు చేయండి. చట్టాన్ని అమలు చేయకుండా మా కార్యకర్తలు వేధిస్తే చూస్తే ఊరుకోము. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఉండేది, ఇది తురుకుల ప్రభుత్వం, ఇది హిందూ సంబంధించిన ప్రభుత్వం కాదు. నిజాం పరిపాలన ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ ఇక్కడ ఉన్న డీజీపీగా ఇక్కడ ఉన్న ఓమిష్ గారు చెప్తారు, ఆవులను ఎవ్వరు కొయ్యొద్దు, ఇందులో మనవారును గౌరవించాలి అని ఆయన ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తారు. పోయిన సంవత్సరం ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు, హైదరాబాద్ లోపల 500,000 టన్నుల చెత్త వచ్చింది, వీటిని కోస్తే, ఆవులను కోస్తుంటే, ఎడ్లకు కోస్తుంటే. ఈ అధికారులకు అందరూ కనబడలేదా? మున్సిపాలిటీ అధికారులు చెప్పారు కదా, నోటి మాటలతో చెప్తే కాదు. అదే ఓమిష్ గారికి మేము ఒకటే సవాల్ ఇస్తున్నాం, నీకు సత్తా ఉంటే, నీకు సాధన అయితే, చట్టాన్ని కరెక్ట్ అమలు చేయాలనుకుంటే నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, ఎంఐఎం పార్టీ కార్యకర్తలు కానీ, ఎక్కడ గోవులు అక్రమ రవాణా జరుగుతుందో, ఎక్కడ ఎవడు కోస్తున్నాడో వాడి దగ్గరుండి ఆపి మీరు చట్ట రక్షకు అని చెప్పేసి నిరూపించుకోండి. లేదంటే ఒట్టి మాట చెప్పడం కాదు, మాటలు చెప్పి ఏదో సమాజంలో మంచి పేరు తేవడం గురించి కాదు, మాటలను అమలు చేయండి, చట్టాన్ని అమలు చేయండి, అప్పుడు మేము స్వాగతిస్తాం. కానీ అక్రమ రవాణా చేసే వాళ్లకు భజనలు కూడా హెచ్చరిక ఇస్తుంది, మీరు సంపాదన గురించి హిందువులు ఎంతో అభిమానించే సర్వదేవత నిలయమైన గోమాత పైన ఆధారపడి మీరు బతకాలనుకుంటే, హిందువులను దెబ్బతీయాలనుకుంటే హిందువులు చూసి ఊరుకోరు. మీ యొక్క పద్ధతి మార్చుకోండి, అక్రమ రవాణా చేసే వాళ్ళు మీ యొక్క సిస్టాన్ని మార్చుకోవాలని చెప్పి హెచ్చరిక ఇస్తున్నాం. అధికారులు మా కార్యకర్త దగ్గర రావద్దు, ఎవరు అరెస్ట్ చేయకూడదు, మీరు చట్టాన్ని మీరు రక్షించండి, అక్రమ రవాణా ఆపండి, మేము ఎవరి దగ్గర రాదు, మీరు రాకపోతే మేము రోడ్డుపై కోసం ఆపుతాం. మీ యొక్క కేసులకు, మీ యొక్క ఢంకిలకు భయపడేది భజనలు కాదు కాదు, మేము ఖచ్చితంగా రోడ్డుపైకి వస్తాం, గోమాత రక్షిస్తాం.